ఆ నారాయణపేట కోజ్గికి పో ఏ మండలం కన్నా పో నువ్వు ప్రతి దగ్గర కూడా ఇరవై బ్రహ్మాండంగా శుద్ధి చేసిన మంచినీళ్ళు ఇంటింటికి వస్తూ ఉన్నాయి మరి ఇలా కర్ణాటకలో మంచినీళ్ళు ఉన్నాయా మిషన్ భగీరథ లాంటి పథకం కర్ణాటకలో పక్కనే మీ ఊళ్ళల్లో వస్తున్నాయా మరి మీరు ఆలోచించాలి ఎవరు బాగున్నారు ఎవడో వచ్చి పాదయాత్ర చేసి మాట్లాడితే గట్టిగా నిలదీయాలి బిడ్డ కర్ణాటకలో రెండు వేల పింఛన్ ఇచ్చి మాట్లాడు కర్ణాటకలో ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చినాక మాట్లాడు కర్ణాటకాల వడ్లు కొన్నాక మాట్లాడు నీకు అవి ఏమి చేయకుండా మమ్మల్ని గెలిపిస్తే మేమేందో ఇస్తాం మేమేందో చేస్తాం అని వాళ్ళు అరచేతుల వైకుంఠం ఎండ ఎండమావుల వెంట పరిగెత్తినట్టు అవుతుంది వాళ్ళు ఎంబడబోతే నేను మీకు ఒక కథ చెప్పాలి ఇలా బీజేపీ వాళ్ళది ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లున్నదంటే వాళ్ళది ఏంటంటే నెత్తి కాదు కత్తి కాదు వాళ్ళ చేతులు అధికారం లేదు అధికారంలోకి రారు ఇక ఏది అడుగుతే అది ఇస్తామని చెప్తున్నారు మరి ఇస్తామని చెప్పేటోళ్ళు మీరు అధికారంలో బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలు ఇవ్వాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఇచ్చినాక మాట్లాడాలి మీరు ఆడ ఇయ్యరట ఈడ గెలిస్తే ఇక చందమామలు చూపిస్తుర్రు సుక్కలు చూపిస్తురు అరిచేతుల వైకుంఠం చూపిస్తుండ్రు మరి మీరు అధికారంలో చోటు ఇవ్వాలి కదా వీళ్ళ కథ ఎట్లున్నదంటే ఒక దర్జీ ఒక మేర ఆయన మిషన్ కుడుతుండట మిషన్ కుట్టంగా కుట్టంగా సూ చూసి కింద పడిపోయిందట సూది ఊడి కింద పడిపోయింది కదా అని ఎంత వెతికినా సూది దొరకలేదట దొరకకపోతే ఏం చేసిండు ఆయనతో పోయి ఆ దేవుని రూమ్లకు పోయి దేవుని దగ్గర పోయి మొక్కిండట దేవుడా దేవుడా సూది పోయింది దొరకలేదు నాకు ఈ సూది దొరికితే కిలో చక్కెర వంచి పెడతాను అట లోపలికి భార్య ఉరికొచ్చిందట వచ్చిందట ఏమైనా పిచ్చిగిట పట్టిందా ఈ ఐదు పైసలు ఐదు రూపాయలకు దొరికే సూదికి నువ్వు యాభై కిలోల చక్కెర వంచి పెట్టా అంటున్నావు నీకేమన్నా ధమాక్ ఖరాబ్ అయిందా అన్నదట ఐదు పైసలు పెట్టే దొరికే సూదికి యాభై రూపాయల కిలో చక్కెర వంచి పెట్టారా ఎవడన్నా ఏం మొక్కుతున్నామే అన్నదట అంటే ఆ దర్జీ అన్నాడట అరే నేను అంత తెలుగు తక్కువని సూది సూదైతే దొరకని చక్కెర వంచుడు ఎగవెట్టుడు ఎంతసేపు అన్నదట ఈ కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది అధికారం అయితే రాని ఎగెట్టుడు ఎంతసేపు అన్నట్టు అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందిగా ఏదంటే అదే మరి ఎందుకు ఇయ్యయా కర్ణాటకరా మీరు నాలుగేళ్ళు గవర్నమెంట్ ఉండి ఎందుకో కరెంటు ఇయ్యరు ఎందుకో వడ్లు కొనరు ఎందుకో మంచినీళ్ళు ఇయ్యరు ఎందుకో రైతు బంద్ ఇయ్యరు ఎందుకో రైతు బీమా ఇయ్యరు ఎందుకో ఆసరా పెన్షన్ రెండు వేల రూపాయలు ఇయ్యరు అని నేను అడుగుతున్నా అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రజలు వీళ్ళన్నీ కూడా ఉత్తమ ఆటలు కాంగ్రెస్ గురించి మనకు తెలియదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్ననాడు కరెంటు ఉంటుండ నా ఈ నారాయణపేట రైతులకు దొంగరాత్రి కరెంటు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అయితే మోటార్లు కాలుతుండే లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కాలుతుండే రెండు మరమ్మత్తు చేసే వరకు ఎండే పోతుండే ఇలా పరిస్థితి ఉందా ఎక్కడన్నా తెలంగాణలో ఎక్కడన్నా మోటార్లు గాలుతున్నాయా లెక్క ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా వెనకమడి ఎండుతున్నదా దయచేసి గుండె మీద చేయేసుకొని ఒక్కసారి ఆలోచించండి ఇవాళ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నారు బీజేపీ వాళ్ళు కూడా అమిత్ షా గారు వస్తాడు ఇప్పుడు ఇంకా వాళ్ళు ప్రధానమంత్రి గారు వస్తారు నేను ఒకటే అడుగుతున్నా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు మీరు మా తెలంగాణలో ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్ర విభజన చట్టంలో ఈ తెలంగాణకు ఇవ్వాల్సింది ఏ ఒక్కటైనా ఇచ్చింది రా నేను అడుగుతా ఉన్నా నా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యరు గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాదు దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యరు వాళ్ళు చేసిందేమీ లేదు ఉల్టా తెలంగాణకు అన్యాయం చేస్తారు మన వరంగల్ల కోచ్ ఫ్యాక్టరీ అంటే వరంగల్ల కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే కానీ నరేంద్ర మోడీ గారు వాళ్ళ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లతోని మొన్ననే కోచ్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టిండు మరి పార్లమెంట్లో హామీ ఇచ్చి పార్లమెంట్లో ఆమోదం పొందిన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యరెట్లా ఇరవై రెండు వేల కోట్లతో గుజరాత్లో కొబ్బరి క్యాగ్ కొట్టరెట్లా అని అడుగుతున్నా ఇంకా ఏ ముఖం పెట్టుకొని మా తెలంగాణలో మీరు ఓట్లు అడుగుతారు పక్కనే కర్ణాటకలో వాళ్ళు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు అప్పర్ భద్రాకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్లో పోలవరంకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు మధ్యప్రదేశ్లో కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు మరి నా పాలమూరుకి ఎందుకు ఇయ్యరు అని మనం అడగాలన్నా వద్దా ఏ ముఖం పెట్టుకొని వస్తావు నాయన కర్ణాటకలు ఇస్తావు ఆంధ్రప్రదేశ్లో ఇస్తావు మధ్యప్రదేశ్లో ఇస్తావు మా తెలంగాణకు ఎందుకు మండి చేయి చూపుతావు మా పాలమూరుకి ఎందుకు జాతీయ హోదా ఇయ్యవు ఇదే మోడీ గారు చెప్పలే రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ ఎన్నికల్లో మరి మహబూబ్ నగర్ లో మాట్లాడినప్పుడు ఏమన్నాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నిద్రపోయిన్రు మేం గెలిస్తే పాలమూరు కట్టిస్తా అన్నాడు గెలిచి అయింది ఒక్క రూపాయన్ని ఇచ్చినవా ఎందుకు జాతీయ హోదా ఇయ్యవు ఇయ్యకుండా నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది అని నేను ఈరోజు బీజేపీ నాయకులను ప్రధానమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఎన్ని జూటా మాటలు మాట్లాడతారంటే మనమట గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వలేదట డబ్బులు ఇవ్వందే ఊర్లలో ఇలా ఊరూరికి రైతు వేదికలు అయినాయి ఊరూరికి ట్రాక్టర్ వచ్చింది ట్యాంకర్ వచ్చింది ట్రాలీ వచ్చింది నర్సరీలు వచ్చినాయి డంప్ యార్డ్లు వచ్చినాయి వైకుంఠ ధామాలు అయినాయి పైసలు ఇవ్వినాయి ఇవన్నీ అయినాయా ఇవ్వండి మీరు ఇవాళ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద పదకొండు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా పక్కన కర్ణాటక కర్ణాటకపై చూద్దాం ఏ ఊర్లోనైనా వైకుంఠధామం ఉందా ఏ ఊర్లోనైనా నర్సరీ ఉందా ఊరూరికి ట్రాక్టరు ట్రాలీ ఉందా ఒక్క తెలంగాణలోనే ఉంది దేశంలో గౌరవ సర్పంచ్లే ఎంపీటీసీలకు కూడా నేను మనవి చేస్తున్నా ఈ దొంగ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మకుండ్రీ ఇవాళ ఈ ఏప్రిల్ మే నెలలో ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వెయ్యి ఒక వంద నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ రెండు నెలల్లో చెల్లింపులు చేసినాం ఏదో ఇయ్యలేదు ఇయ్యలేదు అని మాట్లాడుతుండ్రు పల్లె ప్రగతి డబ్బులు పట్టణ ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీల సొంత నిధులు ఒక వెయ్యి ఒక వంద నలభై నాలుగు కోట్లు ఈ రెండు నెలల్లోనే సర్పంచ్లకు రిలీజ్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది మండల పరిషత్లకు రిలీజ్ చేయడం జరిగింది పెండింగ్ ఏదన్నా ఉంటే ఢిల్లీ నుంచి రావాల్సిన సీసీ రోడ్లే పెండింగ్ ఉన్నాయి వాళ్ళు ఇయ్యలే ఇప్పుడు మూడు నెలలే ఒక్క రూపాయి కూడా రావాల్సిన మన హక్కుగా మన వాటాగా రావాల్సిన డబ్బులు ఇయ్యలే బీజేపీలోకి సోయి ఉంటే నెత్తురు ఉంటే ఢిల్లీకి పోయిగా పైసలు తీసుకొచ్చి మాట్లాడు ఇవాళ మీరు ఇంకేందో సర్పంచ్ దీక్ష పడతాం మేమేందో సర్పంచ్ల తరఫున కొట్లాడతాం సర్పంచులంతా నీ మీద తిరగబడతారు బిడ్డ ఎవరో నలుగురు బీజేపీ సర్పంచ్లను నలుగురు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను పట్టుకొని మీరు దొంగ నాటకాలు ఆట నమ్మారు ప్రజలు ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి నర్సరీలు డంప్ యార్డులు ట్రాక్టర్లు ట్రాలీలు వైకుంఠ ధామాలు పచ్చటి చెట్లు ఏ పల్లెల్లో పోయినా కనబడుతున్నాయి డెబ్బై ఏళ్ళలో మీరు చేయని పనిని మేము చేసి చూపించినాం అది ప్రజల కళ్ళల్లో ఉన్నాయి ప్రజల అనుభవంలో ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీకు నిజంగా ప్రజలకు మేలు చేయాలంటే ఈ రాష్ట్రానికి బకాయి పడ్డ పదకొండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయండి ఈ రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి జీఎస్టీ కింద రావాల్సిన పదకొండు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి మాట్లాడండి అవి చేరట కానీ ఒక బట్టగాల్చి మీదేస్తాం బురద జల్తాం ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దనేటువంటి రీతిలో ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీటన్నిటిని కూడా మనం గట్టిగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నేను మీ అందరికీ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నా ఇవాళ నారాయణపేట్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది మంచి నీళ్లు వచ్చినాయి జిల్లా అయింది కరెంట్ వచ్చింది ఇలా మెడికల్ కాలేజ్ వచ్చింది రేపు నర్సింగ్ కాలేజ్ వస్తుంది అతి త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు నీళ్లు కూడా నారాయణపేటకు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అది టీఆర్ఎస్తో తో తో సాధ్యమవుతుంది కరివేన రిజర్వాయర్ దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయినాయి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో కరివేనకు నీళ్లు వస్తాయి కరవేల నుంచి కాలువ పనులు కూడా ప్రారంభం చేసుకుందాం కరవేల నుంచి నారాయణపేటకు కాలువ పనులు కూడా సర్వే చేసుకునే కార్యక్రమాన్ని కూడా మనం స్టార్ట్ చేసుకుందాం ఓ ఇది టీఆర్ఎస్ పార్టీతో అవుతుంది వీళ్ళతో ఈ కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో ఎంతసేపు ఒక అబద్ధం టీవీల ముందు మాట్లాడు బట్టగాల్చి మీదేశుడు పాదయాత్రల పేరు మీద ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి మనం ఆలోచించుకోవాలి ఇవాళ నారాయణపేట యువతకు ఇంకో శుభవార్త కూడా చెప్పాలి నేను ఇవాళ మన ముఖ్యమంత్రి గారు స్థానికులకే ఉద్యోగాలు దక్కాలి తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రిజర్వేషన్ తెచ్చినాం ఇంతకుముందు నారాయణపేటలకు ఉద్యోగాలు రాకపోవు జర జడ్చర్లకేలో మహబూబార్కేలో అటు కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళ దిక్కే పోతుండే ఉద్యోగాలు ఎక్కడి ఉద్యోగాలు అక్కడికే దక్కాలి ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఉద్యోగం చేసుకోవాలని తొంభై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది ఇవాళ భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీకు త్వరలోనే నారాయణపేట్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు దాదాపు ఆరు వందలు ఉన్నట్టే మీ జిల్లాలో ఈ ఆరు వందల ఉద్యోగాలు మీ పిల్లలకే వస్తాయి మీ పిల్లలే ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం దొరుకుతుంది రేపు డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా వస్తుంది టెట్ పరీక్ష అయిపోయినాక టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రాబోతుంది మనకెప్పుడు కూడా నారాయణపేటలో టీచర్లు ఉండకపోదురు ఏ అయినా సార్ లేరందరూ రేపు ఆ పరిస్థితి ఉండదు టీచర్ ఉద్యోగాలు నారాయణపేట్ పిల్లలకే టీచర్ ఉద్యోగాలు ఇస్తాం అప్పుడు అన్ని స్కూళ్ళల్లో టీచర్లు ఉంటారు ఇలా స్కూళ్ళని కూడా బాగా చేసుకుంటున్నాం బ్రహ్మాండంగా ఇలా స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం చెప్పే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం కేలి మీరు ప్రైవేట్ స్కూళ్ళకు మీ పిల్లల్ని పంపాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ స్కూళ్ళనే ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పే కార్యక్రమం కూడా ప్రారంభం చేస్తాం టీచర్ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కూడా త్వరలోనే ప్రారంభమవుతుంది సో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఒకటొకటి మనం అభివృద్ధి చేసుకుంటున్నాం సో పిల్లలు బాగా చదవండి రేపు టీచర్ ఉద్యోగాలు గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు మీ జిల్లా ఉద్యోగాలు మీకే దక్కే విధంగా ఇవాళ తొంభై ఐదు శాతం రిజర్వేషన్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకోవాలి ఇది టీఆర్ఎస్ వల్ల రాజేందర్ రెడ్డి గారు కూడా చాలా బాగా పట్టుదల కలిగినటువంటి నాయకుడు ఆయన ఈ జిల్లా కోసం ప్రయత్నం బాగా చేసిండు జిల్లా వచ్చినాక కొత్త కలెక్టరేట్ భవనం కావాలని శాంక్షన్ చేయించిండు కొత్త ఎస్పీ ఆఫీస్ బిల్డింగ్ శాంక్షన్ చేయించిండు మా ఫైనాన్స్లో ట్రెజరీ డిపార్ట్మెంట్ రాలేదు మాకు డిటీఓ ఆఫీస్ లేదు మాకు ప్లానింగ్ ఆఫీస్ లేదని కూడా కొట్లాడి నారాయణపేటకు డిటీఓ ప్లానింగ్ సిపిఓ ఆఫీస్ను కూడా సాధించిండు అంటే ప్రతి చిన్న విషయాన్ని తన సొంత కుటుంబంలాగా ఈ నారాయణపేట కాన్స్టిట్యసీని భావిస్తూ నిరంతరం పనిచేసే నాయకుడు ఎదిగిన నాయకుడు అన్నీ తెలిసిన నాయకుడు ప్రజల కోసం పనిచేసే నాయకుడిని మనం కాపాడుకుంటే ఇంకా బాగా ఈ నారాయణపేట ముందుకు పోతుంది మీ అందరి ఆశీస్సులు మీ దీవెలలు టీఆర్ఎస్ పార్టీకి మీ ఎమ్మెల్యే గారికి ఉన్నట్టయితే ఇంకా బాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఈ కొత్త వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చేతులు ఏం లేదు వాళ్ళు చేయగలిగింది లేదు అందువల్ల వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు చేస్తోడు బరువుతో మాట్లాడు బరువు మోసోనికే తెలుస్తుంది వదలేందో తెలుస్తుంది మోయనోడానికి ఏముంటుంది ఏదన్నా చెప్పచ్చు కానీ అందువల్ల రాజేంద్ర గారు చాలా బాధ్యతాయుతంగా ప్రజల కోసం పనిచేసే మంచి నాయకుడు వారిని ఇంకా మీరు బలోపేతం చేయండి వారు అడిగినట్టు నర్సింగ్ కాలేజీని అంబులెన్స్ను ఈ ల్యాండ్ ఎక్విజేషన్కు రెండు కోట్ల రూపాయలను కోయిల్కొండ ఆసుపత్రిని కూడా మా వైద్య విధాన పరిషత్కు అందజేసి అక్కడ కూడా సేవలు మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేస్తాను వెంటనే ఆదేశాలు కూడా ఇస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ